హలో అందరికి. ఈరోజు నేను మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చేశాను. సో ఇది చపాతీస్లోకి మనకు బిర్యానీ రైస్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో ఇది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటి చూద్దాము. మిల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్లో పెట్టుకొని స్వీచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పిండుకొని. సో నెక్స్ట్ దీనికి గ్రేవీ కర్రీకి గ్రేవీ కదా కావాలి కదా, టొమాటో ఆనియన్ జింజర్ గార్లిక్ వీటన్నిటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక తడక పెట్టుకొని తడక ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కరివేపాకు పప్పు అవన్నీ. సో కొంచెం పసుపు వేసుకొని కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. సో ఈ ఆనియన్ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు అండ్ లవంగాలు వేసానండి. సో ఇవి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీ. సో నెక్స్ట్ మనం మిక్సీ చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం టేస్ట్ సరిపడా వేసుకోండి. సో నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. మసాలా ఏం అవసరం లేదండి, మసాలా అంత డైలీ చపాతి చేసుకుంటాం కాబట్టి అంత మసాలా యూజ్ చేయని అవసరం లేదు. లైట్గా మనం ఉప్పు కారం ధనియాల పొడి సరిపోతుంది. సో నెక్స్ట్ ఇది కొంచెం కూర మగ్గిన తర్వాత కొంచెం మిల్ మేకర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. మిల్ మేకర్ కూడా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ కస్తూరి మేతి ఉంటే కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీ. నెక్స్ట్ ఫైనల్గా కొరియాండర్ లీవ్స్ వేసుకొని దించేసుకోవటమే. అంతేనండి మన యమ్మీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది, చాలా సింపుల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.